హై వ్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ఆ పార్టీని చూస్తే జాలిపడాలో పాపమానాలో అయ్యో అనాలో లేదు అన్నప్పుడు స్వయంకృతాపరాధం ఓకే కానివ్వండి అన్న కూడా నాకు తెలియటం. ఒక జర్నలిస్ట్గా మనం నేను మాట్లాడుతున్నాను, ఒక కామన్ మ్యాన్గా మీరు కూడా ఆలోచించండి. 2019 ఎన్నికలలో వచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో గెలిచినవి 171, అసలు వైసీపీలు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారని వస్తాయని వారు సైతం ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నారు. కానీ అది ఎందుకో ఏంటి ఈ మధ్య అర్థమైపోయింది. జనసేన ఓట్లు చేల్చటం, ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం, మాట తప్ప మడమ తెప్పం, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్, అమరావతి ఇక్కడే, అద్దెని ఇదని వీళ్ళు చెప్పినవి ఏవైతే అన్నీ నమ్మేశారు. తీరా గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అంటే జనసేన అంటే టీడీపీ అంటే అసలు ఏ రకంగా ఇబ్బందులు గురిచేసేది, నామినేషన్ కూడా వేయనీయకుండా ఒకనొక సమయంలో అసలు మేము ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకుంటున్నాము అన్న వేళ చంద్రబాబు అంటే లోకల్ గుణాలు ఒప్పుకోలే, లేదు మేము పోటీ చేస్తామన్నారు, పోటీ చేశారు. ఆ తర్వాత కూడా మీరు చూడండి, ఆ పన్నులు ఈ పన్నులు అదేంటి, మేము కట్టం అదనీదని అంటూ ఉంటే చెత్త పనులు మిగతా వాటికి ఛత్తీస్గఢ్ అక్కడ పోయేటాలు, మీకు 14 రూపాయల డబ్బులు వస్తున్నాయి, మరి మీరు తిరిగి డబ్బులు ఎందుకు ఎవరు అని అనటాలు, మద్య పరిశోధన చేయకుండా ప్రభుత్వం మద్య షాపులు నిర్వహించడం అదే నిధి అంటే ఆ మద్యం ద్వారా వచ్చే డబ్బులు మరలా 14 రూపాయలు మీకు వస్తున్నదని చెప్పటం, ఇలా ప్రతిదీ కూడా ఎంత దారుణంగా ఉంది అంటే జనాలకు అర్థమైపోయింది. ఆ అర్థమైనటువంటి విధానం మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. మరి అంతకుముందు ఏమీ లేవు ఎన్నికలు అంటే చెప్పాం కదా, అన్నీ కూడా ఒక అవకాశం ఇచ్చాం కదా ఇంకా మారతారేమో, లేదంటే ఇంకా మనకి ఛాన్స్, ఇంకా వాళ్ళు అనుకునేవి చేయాలని టైం పట్టింది లైక్ ఇలా అనుకుంటా ఉన్నారు. ఫస్ట్ అయితే అమరావతి విషయంలో ఘోరంగా మనం మోసపోయామని చెప్పేసి అర్థమైపోయింది. నారా లోకేష్ గెలిపించుకోవాల్సిన వాళ్ళు సైతం, ఆ మంగళగిరి నియోజకవర్గం వాళ్ళు, ప్రజెంట్ ఉన్నటువంటి అమరావతి కోర్ ఏరియా వాళ్ళు అలా రామకృష్ణారెడ్డిని గెలిపించేశారు. అటువంటిది వాళ్ళని చూసి రాష్ట్ర ప్రజలు కూడా షాక్ అయ్యారు, అసలు ఇదేంటి వాళ్ళని గెలిపించున్నారు, ఎకరం భూమి వచ్చి 5 లక్షలు 6 లక్షలు మించి లేనటువంటి దానిని ఈ అమరావతి క్యాపిటల్ చేయడం ద్వారా 5 కోట్లు 6 కోట్లు కూడా పలికింది కదా, అదంతా కూడా టీడీపీ వాళ్ళే కదా, వాళ్ళకు సైతం ఎందుకు గెలిపించగలేరబ్బా అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు తప్పు చేశామనుకున్నారు. ఉద్యోగుల విషయంలో సిపిఎస్ రద్దు అన్నారు, ఈ రోజుకి సిపిఎస్ తర్వాత సంగతి ముందు ఒక నెలకు జీతాలు ఏమన్నాయి అన్నారు, సో ఉద్యోగులు రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత ఓలల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు. అయినా సరే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉన్న మూడు స్థానాలు కూడా టీడీపీ వాళ్ళు గెలిస్తే దానిని వైసీపీలు ఎలా ప్రచారం చేస్తారు, గెలిచింది మూడేగా ఎందుకెంత ఇది అంటున్నారు, గెలిచింది మూడే, మూడో గెలిచారు, ఉన్న మూడు గెలిచి వాళ్ళే గెలిచారు. అటు టీచర్ ఎమ్మెల్సీ అన్నట్టయితే ప్రభుత్వ టీచర్లంతా నిత్రురు మొత్తుకుంటా ఉన్నారు, అవి వచ్చేసి ప్రైవేట్ టీచర్లు వేసిన ఓట్లు, అవన్నీ కూడా బలవంతంగా వేయించిన ఓట్లు, డబ్బులు చేయించిన ఓట్లు అని వాళ్ళే అంటా ఉన్నారు. పోనీ అక్కడ కూడా గెలిచింది ఎంత అంటే బొట్టాబొట్టి మీద రేటుతో గెలిచున్నారు. సో ఒక కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి, భయంకరమైనటువంటి వ్యతిరేకత, తప్పు చేసామరా ఈ తప్పుని దిద్దుకోవాలరా అని చెప్పేసి కసిగా ఉన్నారు జనాలు. దానికి ఎగ్జాంపుల్ మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దానికి గాను మన సత్యుల గారు ఏం చెప్పున్నారు, వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు మా పక్షం కాదు, అసలు మా వాళ్ళు కాదు, మాకు ఓట్లు వేసిన వాళ్ళు వేరున్నారు. ఎవరు వాళ్ళు వేరే వాళ్ళు అంటే 14 రూపాయల డబ్బులు పొందుతున్న వాళ్ళ, లేదన్నప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించి చేసి పుట్టుకతోనే ఇక మేము వైసీపీకి అంకితం చెప్పేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇది ప్రజాస్వామ్యం సార్. సో ఇవన్నీ మాట్లాడుకుంటున్న దరిమిళ ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక నిజంగా వైసీపీ చూస్తే నాకు జాలిపడి కాదు, ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ కూడా నాకు తెలియలా, షాక్ అనమాట. నేను 175 అండి, ఒక్కొక్క ఎమ్మెల్సీకి 22 మొదట ప్రాధాన్యత ఓట్లు పడాలండి. అలా చూస్తే ఎన్నండి, 22 x 7 ఎమ్మెల్సీ స్థానాలు 154 అండి. ఈ 154లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉండటం కావచ్చు గెలిచిన వాళ్ళు ఎంతమంది, 151 అండి. టీడీపీ తరఫున ఎంత అండి, 23, జనసేన తరఫున ఒకళ్ళు. అలాంటప్పుడట టీడీపీలకు అసలు బలమే లేదు, వాళ్ళు అభ్యర్థి నించోబెట్టారు చూశారు, మొత్తం కూడా గతంలో తెలంగాణ ఏదైతే చేశారో బలం లేకపోయినా అభ్యర్థి నించోబెట్టి సూట్ కేసుల ద్వారా డబ్బు హడావుడి చేసి ఇక్కడ ఇలా చేయబోతున్నారు, ఛాన్స్ లేదు, మేము గెలిచేది మేము అది నానా హడావుడి చేశారు. ఏది
ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ మొదలు కావడానికి ముందు కూడా తీరా ఇప్పుడు చూస్తే ఏంటి, మొత్తం 175 చెల్లుబాటు అయింది. టీడీపీ అభ్యర్థి అనురాధ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుచున్నారు. 23 ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన ఏకైక పర్సన్ ఆమె. తర్వాత పోతులు సునీత, తర్వాత సూర్యనారాయణరాజు, మరి రాజశేఖరు అండ్ యేసురత్నం, వీళ్ళకేమో 22 ఓట్లు బయట ఉన్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లు. ఆ తర్వాత చూసుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ కూడా 22 బయట ఉంటుంది. కోల గురువులు, తర్వాత జయమంగళ వెంకటరమణ, సమయంలో వాళ్ళిద్దరికి మాత్రం 21 ఓట్లు బయట మొదటి ప్రాధాన్యత ఓట్లు. ఇలా చూసినప్పుడు మరల వాళ్ళకి ఇప్పుడు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు చూసేసి మరలా అందులో వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అన్నది ఇప్పుడు ఫైనల్ చేసుకోవాలి. సో అంతిమంగా ఏంటి విషయం అంటే, పక్క పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోకుండా, జాయిన్ చేస్తున్నట్టుగా ఇది చేస్తూ అధికారికంగా వచ్చేసి ప్రకటించకుండా, అదేమంటే మేము వచ్చేసి కరెక్ట్గా ఉంటాము, అసలు ధర్మం అంటే మాది, న్యాయం అంటే మాది, నీతి అంటే మాది అనేవి అని చెప్పేసి నానా హడావుడి చేసుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉండి, తీరా ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఏం మాట్లాడేంటి నేనైతే ఇంకా గమనించలేదు. రిజల్ట్ రావడానికి ముందు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు చూసి యాత్ర ప్రజలకు షాక్ అవుతూ ఉన్నారు. టీడీపీ తరఫున గెలిచింది 23, సో వాళ్ళు ఈజీ గెలుస్తారు. మీ తరఫున గెలిచింది 151, అలాంటప్పుడు మీరు ఒక స్థానం ఓడిపోతారు. మీరు కదా ఎక్స్ట్రాగా నిలబెట్టింది ఒక క్యాండిడేట్ని అని జనాలంతా అనుకుంటా ఉంటే, లేదు లేదు వాళ్ళు కూడా మా వాళ్ళు, ఎలా మీ వాళ్ళు అవుతారు? సో ఈరోజు ఎమ్మెల్యేలు సైతం చెప్పేశారు ఏమని, మాకు నమ్మకం లేదు. ఏ నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి మాటలు ఎన్నికలకు ముందు ఎలా అవుతున్నాయో ఈరోజు వచ్చేసి అలా లేవు, అండ్ ఆయన పనితీరు అలా లేదు. మన గ్రాడ్యుయేట్లు ఈరోజు ఇల్లు, రేపు ప్రజలు. దట్ మీన్స్ ఏంటి, ఫ్యాను రెక్కలు మొక్కలైపోయినాయి. రానున్న రోజులలో కర్మసిద్ధాంతం ఫాలో కాక తప్పదని చెప్పేసి ఈయన ఎంపీ రఘురామకృష్ణరాజు, వాళ్ళ ఎంపీనే ఆయన చెప్తాను రేమని. ఆనాడు ఖచ్చితంగా అన్న టీడీపీ చేసిన తప్ప నేను కాదనను. ఏంటది, వైసీపీ తరఫున గెలిచిన 23 మందిని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. కర్మసిద్ధాంతం ప్రకారం ఆ 23 వీళ్ళు గెలుచున్నారని. మరి ఈరోజు టీడీపీ తరఫున 4, వైసీపీ జనసేన తరఫున 1, అంటే 5 వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. అంటే యాజ్ పర్ కర్మ సిద్ధాంతం 5 స్థానాలే గెలవబోతా ఉన్నారు వచ్చే ఎన్నికలలో. ఆయన రఘురామకృష్ణ గారు అయితే ఆయన జోక్గా అంటాడో సీరియస్ అంటాడో తెలియదు, కానీ కొంచెం పించింగ్ వేలో ఉంటాయి. ఆయన ఒకటే అన్నాడు, ఆ గెలిచి 5 స్థానాలు కర్మ సిద్ధాంతం ప్రకారం అందులో పులివెందులు ఉండిద్దా లేదా, ఎందుకు అంత ఇదిగా చెప్పినాడు ఆయన. వైనాడు కుప్పం, వైనాడు 175 అని చెప్పేసి ఇంకా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నిజాలు తెలుసుకొని ఉంటా ఉన్నారు వీళ్ళు. రేపు ఆ పులివెందులు కూడా నేను గెలుస్తాడు లేదో చెప్పలేమన్నాడు. ఎందుకు, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పులివెందులలో ఐ థింక్ వైసీపీ గెలిచింది 1000 లైకాలు అనుకుంటే, టీడీపీ వాళ్ళకి వచ్చేసి దానికి డబుల్ త్రిబుల్ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలిసింది కదా, అంతా చదువుకున్న వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ మెటర్ డిగ్రీ పైన ఉన్నటువంటి వాళ్ళే. సో వాళ్ళ అంత వ్యతిరేకత వచ్చిందంటే రేపు రోజు కష్టమైనవా కదా జగన్ గారికి సంబంధించి అంటున్నా. సో నేను కన్క్లూజన్ ఈ విడుదల నేను చెప్పను, ఇప్పటికైనా సరే వైసీపీ వాళ్ళు మాట తప్ప మడం తెప్ప అని చెప్పేసి అది స్లోగన్ కాదు, అది మనం దాన్ని నిజం చేయాలా, అమరావతి రాజధాని అని చెప్పాలా, మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా, అండ్ టిట్కో ఇల్లు ఏవైతున్నాయో టీడీపీ హామీలను 70-80% కంప్లీట్ అయిన కనీసం ఇప్పుడు వీళ్ళకి అందించాలా, ఏవైతే జనానికి సంబంధించి వీళ్ళు చేసిందే బెస్ట్ అని చెప్తా ఉన్నారో అది కాదు బెస్ట్, జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారు అది బెస్ట్, అదేదో మనం తెలుసుకోవాలి, అది చేయాలని చెప్పేసి వీళ్ళు రిలీజ్ అయితే అలా ఈ 1 ఇయర్ కానీ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, ఇఫ్ నాట్ కష్టమే. ఎందుకంటే ఈరోజు స్పష్టమైపోయింది ఆత్మ ప్రబోధానుసారం ఓటేమని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు. వీళ్ళు కనీసం ఆ మాట కూడా చెప్పలేదు, క్యాంప్ రాజకీయాలు, ఒక్కొక్క మంత్రికి ఒక 22 ఎమ్మెల్యేలను అప్పచెప్పేసి మళ్ళీ వాళ్ళు ఓటింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, మనకే ఓటేయండి లైక్ ఇలా ఏమంత ఇది. మన తరఫున ఎంతమంది గెలుచున్నారు, వాళ్ళు ఎంతమందికి ఓటేయగలరు ఇది చూసుకుని సరిపోతుంది కదా. ఇక్కడ కూడా అది చేయలేదు. మళ్ళీ అదేమంటే అంతా మేమే మంచి చేస్తాం, మేము న్యాయం, మేమే నిజాయితీ, మేమే ధర్మం అని అంటున్నారు. అలా ఎక్కడన్నా ఉందా, అమరావతి దగ్గర మొదలు పెడితే ఈరోజు ఈ ఎన్నిక వరకు అన్నీ మీరు చెక్ చేసుకుంటూ పోండి, ఎక్కడైనా సరే ప్రతిదీ వీళ్ళకి తగ్గట్టుగా, ప్రతిదీ వీళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటూనే పోతూ ఉన్నారు. అదే జనాలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రిలీజ్ కానీ కాకపోతే కష్టం. 2004 చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎక్కువ స్థానాలే వచ్చాయి. మేబీ ఇప్పుడు వైఎస్ఆర్ గెలిచారు నో డౌట్, ఆయన కూడా ఖచ్చితంగా ముందస్తు ఇంటికి వెళ్ళకపోయినా వైఎస్ఆర్ గెలిచి ఉండేవాళ్ళేమో, కానీ టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, కానీ వాళ్ళు ముందస్తుకు వెళ్ళారు. ముందస్తుకు వెళ్లకుండా ఉన్న టైం పీరియడ్ 6 ఎంత ఉంది, దానిలో ఇంకా కనుక వాళ్ళు బెస్ట్ కనుక చేయగలిగినట్టయితే బాగుండేది. సో ఇప్పుడు వీళ్ళకి 1 ఇయర్ ఉంది వైసీపీ వాళ్ళకి, నాకున్న సమాచారం మేరకు ముందస్తుకు వెళ్తారని అంటా ఉన్నారు. ముందస్తు కనుక వెళ్తే ఇంకా ఇబ్బంది పడతారు. మరి రఘురామకృష్ణరాజు గారు అన్నట్టుగా ఎప్పుడైనా సరే మరి కర్మసిద్ధాంతం ప్రకారం ఆ 5 సీట్లు వస్తాయేమో అది కూడా తెలియదు మరి. సో నేను ఈ విడుదల మరలా చెప్తున్నా ఒక కామన్ మ్యాన్గా, ఒక జర్నలిస్ట్గా,
టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరైనా కావచ్చుగాక. ఎన్నికలకు ముందు మనం ఏమైతే చెప్పామో అవి కనుక ఫుల్ఫిల్ చేస్తే బ్రహ్మాండంగా ఈజీగా గెలిచేస్తాం. అవి కనుక ఫుల్ఫిల్ చేయకుండా మనం ఏదైతే చేస్తామో అదే బెస్ట్ అని చూపించగలిగితే మాత్రం జనాలు నమ్మరు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటల ఎమ్మెల్సీ అండ్ రేపు వచ్చేసి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ రకంగా తీర్పులు ఇస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది.